రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం అయ్యపూర్ తండాలో ఇళ్లకూల్చు వేతకు గురైన బాధితులను టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎంసీ రాములు నాయక్ పరామర్శించారు. తండావాసులకు వండకారేపు సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు బాధితులందరితో కలుస్తామని రాములు నాయక్ చెప్పారు. చిన్నపిల్లలు వృద్ధులని చూడకుండా నిర్దాక్ష బయటకు లాగి కూల్చివేతలు చేపట్టిన అధికారులపై జాతీయ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జాతీయ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. రిపేరింగ్ చేస్తా ఐలాపూర్ విలేజ్ గ్రామము తాండా. ఇంతకు ముందు ఇక్కడ ఇండ్లు కలకల లాడేటోళ్ళు లాడేటి ఇండ్లు, ఒక 1000 ఫ్యామిలీ ఉన్న ఇండ్లు. కొంతమంది కూలీ నాలీలు చేసుకొని, కొంతమంది ఎటోళ్ళు నడుపు, కొంత ఆడపిల్లలు కూర్చొని అమ్మి ఇండ్లు కట్టుకొని అప్పులు చేసి ఊర్లలో ఉన్న ఒక 1/2 ఎకరను 1/2 ఎకరను లేకుండా ఒక సౌకర్య దగ్గర పోయి పైసలు తీసుకొచ్చి మాకు పక్క ఇల్లు అవుతుందని ముఖ్యమంత్రి గారు 58-59 జీవో ప్రకారం మాకు ఇస్తారని గత 10 సంవత్సరాల నుంచి గుడిసెలుంటే ఒక దిక్కు ప్రభుత్వము, ఎవరైతే కబ్జాలో ఉంటారో వారికి 58-59 జీవో ప్రకారము మేము రెగ్యులరైజేషన్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. నేను మున్సిపల్ అధికారులకు మీకు డబ్బులు కనుక ఇస్తే మీరు హౌస్ నెంబర్లు ఇస్తారు, అదే వాటర్ వర్క్స్కు మీకు ఏమన్నా తడుపుతనే ఇక్కడ నల్లా ఇస్తారు. ఒక దిక్కు ముఖ్యమంత్రి, ఇక్కడ జిల్లా మంత్రి, ఏదైతే ఉందో పాత మెదక్ జిల్లా మంత్రి.